హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కాశ్మీర్ హోమ్. ఈరోజు వీడియోలో సరికొత్త టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను. టిప్స్ అంటే స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఒక్కొక్క టిప్ని క్లియర్గా చూసేద్దామా. ఈ టిప్స్ ప్రతి మహిళకి చాలా బాగా ఉపయోగపడతాయండి. ప్రతి ఒక్కరి ఇంట్లో కొబ్బరికాయలు అయితే ఉంటాయి కదండి, కొబ్బరికాయ లేని ఇల్లు అయితే ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు దేవునికి పూజించేటప్పుడు కొబ్బరికాయని కొడతాం కాబట్టి ఆ కొబ్బరి చిప్ప అయితే ఉంటుంది కదండి, కొబ్బరి చిప్ప యూజ్ అవ్వదని చెప్పేసి పడేస్తాము. నేను ఎలా రీయూజ్ చేస్తున్నానో ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కొబ్బరి చిప్పను అయితే పెట్టుకోండి. ఇలా కొబ్బరి చిప్పను పెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని బాగా వేడి చేయండి. కొబ్బరి చిప్ప అనేది చాలా బాగా వేడైపోవాలండి, సగం వరకు కాలిపోవాలి, అంత బాగా వేడవ్వాలి. ఇలా అయిన తర్వాత ఇలా ఏదైనా ఒక హెల్పర్ సహాయంతో తీసుకొని ఒక బౌల్లో అయితే వేసుకోండి. ఇది వేయగానే వీటిపైన మూతను పెట్టి ఇది పూర్తిగా చల్లారే వరకు విడిచిపెట్టేయండి. ఈ విధంగా కొద్దిగా వెయిట్ ఉన్నది పెట్టుకుంటే ఆవిరి అనేది బయటకు రాకుండా ఉంటుంది. మనకి ఆవిరితోనే పని ఉందండి, కాబట్టి ఆ ఆవిరిని బయటకు రాకుండా ఈ విధంగా మూత పెట్టి పూర్తిగా చల్లారే వరకు విడిచిపెట్టేయండి. పూర్తిగా చల్లారిన తర్వాత మూతను తీయండి. మూతను తీస్తే ఈ విధంగా కొద్దిగా వాటర్ లా మనకి అడుగు అనేది ఉంటుందండి. మనకి ఆవిరి అయితే పడుతుంది కదా, ఆవిరి అనేది ఈ విధంగా వాటర్ లా కొద్దికి వెళ్ళిపోతుంది. ఈ వాటర్ అనేది మనకు చాలా మంచిదండి. నార్మల్గా పిల్లలకి పెద్దలకి తామర అనేది పడుతుంది కదా, తామర ఎక్కడైతే పట్టిందో అక్కడ ఈ వాటర్ని రాసామంటే చాలా వేగంగా తగ్గుతుందండి. కొబ్బరి చిప్పలో మనకి చాలా రకాలు ఉంటాయండి, కాబట్టి ఈ వాటర్ని రాసామంటే వేగంగా తగ్గిపోతుంది. అలాగే మొటిమలు, ఏమైనా దెబ్బలు ఉండేటప్పుడు మచ్చలు అనేవి ఉంటాయి కదా, ఆ మచ్చలకు రాసినా సరే వేగంగా రిలీఫ్ అయితే వస్తాయి, తగ్గుతాయి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాము. మనం దోశ పిండిని ఇడ్లీ పిండిని కలుపుకుంటూ ఉంటాం కదా, దోశ వేసిన తర్వాత ఇడ్లీలు వేసిన తర్వాత అడుగులు అయితే కొద్దిగా పిండి అయితే ఉండిపోతుంది. అది ఇంకా మనం దోశ వేయలేక లేక ఇడ్లీలు చేయలేక వాటిని అయితే విడిచిపెట్టేస్తాం కదండి, వాటిని మనం రీయూజ్ చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే ఈ విధంగా ఒక క్లాత్ని తీసుకోండి. క్లాత్ని తీసుకుని చిన్న ముక్కని కట్ చేసుకోండి. క్లాత్ అనే కదండి ఏదైనా కాటన్ వస్తువు అనేది మీరు తీసుకోండి, కాటన్ క్లాత్ అయినా పర్లేదు, కాటన్ కవర్ అయినా పర్లేదు. ఈ విధంగా చిన్న ముక్కని అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న దగ్గరగా ముడుచుకోండి, ఎంత వీలుగా ఉంటే అంత వీలుగా దగ్గరగా ముడుచుకోండి. ఇలా ముడుచుకున్న తర్వాత ఇందులో డిప్ చేసి మనం వీటితో ముగ్గులు వేసుకోవచ్చండి. నార్మల్ గా గచ్చు పైన ఆ రోజుల్లో ఇలానే ముగ్గులు వేసుకునే వాళ్ళండి. ఇవి మార్నింగ్ వేసామంటే నైట్ వరకు నీట్ గా ఉంటుంది. వీటిపైన మళ్ళీ వాటర్ వేసే వరకు చాలా నీట్ గా ఉంటుందండి, షైనింగ్ తో చాలా బాగుంటుంది. ఈ టిప్ అయితే బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకు ముగ్గు వేయడం కొత్త కాబట్టి ఇలా వస్తుంది. మీరు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే ఇంకా నీట్ గా వేయగలుగుతారు. ఆ రోజుల్లో పెద్దవాళ్ళు ఇలానే వేసేవాళ్ళండి, అందుకే ముగ్గులు అనేవి చాలా నీట్ గా అందంగా కనిపించేవి. ఫస్ట్ టైం ట్రై చేశాను ఈ ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటి చూసేద్దామా. మనం ఈ విధంగా ఏవైనా పిండి ప్యాకెట్లు తెచ్చేటప్పుడు యూజ్ చేసిన తర్వాత వాటిని ఇలా విడిచిపెట్టేస్తాము. ఇలా విడిచిపెట్టేయడం వల్ల పురుగు పట్టేసి మనకి పిండి అయితే ఇంకా రీయూజ్ చేయడానికి అవ్వదు కదా. అలా కాకుండా ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఈజీగా ఎలా ప్యాక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఈ విధంగా ఎయిర్ అనేది పోయేటట్టు చేతితో ఈ విధంగా అనుకోండి. అన్న తర్వాత ఈ వీడియోలో చూపించేటట్టు ఫస్ట్ ఒక సైడ్ తర్వాత ఇంకో సైడ్ ఈ విధంగా ఫోల్డింగ్ చేయండి. చేసిన తర్వాత వీటిని వెనక వైపు నుండి చిన్నగా ఫోల్డింగ్ చేసుకుంటూ చివరి వరకు రండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చిన్నగా వెనక వైపు నుండి ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూసారా ఈ సైడ్ ని కనిపిస్తుంది కదండి, వీటిని అయితే వాటి పైకి తీసుకోండి. ఇలా తీసుకుంటే మనకి ఫోల్డింగ్ అనేది ఊడకుండా ఉంటుంది. ఈ విధంగా ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నామంటే పిండి అనేది పురుగు పట్టకుండా పాడవకుండా నీట్ గా ఫ్రెష్ గా ఉంటుందండి. ఎన్ని రోజులు ఉన్నా సరే పాడవకుండా చాలా ఫ్రెష్ గా ఉంటుందండి. మరియు పిండి అనేది ప్యాకెట్ కింద పడినా సరే పిండి అనేది పడకుండా చాలా నీట్ గా ఉంటుంది. ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి ఈ టిప్ తెలుసో కూడా కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు అయితే ఈ విధంగా ప్యాక్ చేసుకొని పిండిని స్టోర్ చేసుకోండి, పిండి పాడవకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దామా. మనం సూదిలో దారం గుచ్చాలి అంటే చాలా పెద్ద పని అవుతుంది కదండి, దారం అనేది అందులోకి వెళ్ళకుండా చాలా చాలా అల్లరి అయితే పెట్టేస్తుంది. చాలా సార్లు ట్రై చేస్తాం గానే అల్లరి చేసేస్తుంది, అంటే అందులో దూరకుండా ఉంటుంది కదా. ఎక్కువగా సూది దారం గుచ్చే వాళ్ళకైతే ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. వీటి కోసం ఈ విధంగా ఒక పిన్నేసన్ అయితే తీసుకోండి. ఇలా ఒక పిన్నేసన్ తీసుకున్న తర్వాత
కొబ్బరి పీచు ఉంటుంది కదండి, కొబ్బరి పీచుని తీసుకొని వీటిలో ఈ విధంగా ఒక థ్రెడ్ లా ఉంటాయి కదా, ఇలాంటిది ఒక థ్రెడ్ అయితే తీసుకోండి. ఇలా చేతితో తీసుకుంటే మనకి వచ్చేస్తుందండి. ఇలా తీసుకున్న తర్వాత వీటిని అయితే నీట్ గా చేసుకోండి. ఈ విధంగా నీట్ గా చేసుకున్న తర్వాత చిగుర్లు అనేవి కొద్దిగా సిజర్తో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని మనం పిన్నేసుకి పెట్టుకోవాలండి. పెట్టుకోవాలంటే ఎలా పెట్టుకోవాలనుకుంటున్నారా? ఎలానా చూపిస్తాను చూడండి. మధ్య మధ్యలో నాయిస్ వస్తుంది కదండి, డిస్టర్బెన్స్ గా ఫీల్ అవుతుందండి. మా ఇంట్లో చిన్న పాప ఉంది, దానివల్ల కొద్దిగా నాయిస్ అయితే వస్తుంది. చూసారా ఈ విధంగా అయితే పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవడానికి మనం డబుల్ గమ్ టేప్ ని యూజ్ చేయొచ్చు, లేదా ప్లాస్టర్ అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే డబుల్ గమ్ టేప్ ని యూజ్ చేస్తున్నానండి. డబుల్ గమ్ టేప్ ని చిన్న ముక్కగా కట్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుందండి. చూసారా ఈ విధంగా డబుల్ గమ్ టేప్ పెట్టుకొని వీటికైతే చిగుళ్ళని పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ చిగురు అనేది కొద్దిగా దగ్గరగా ప్రెస్ చేయండి. ఈ విధంగా చిన్నగా ప్రెస్ చేసుకున్న తర్వాత వీటిలో సూదిని అయితే పెట్టేయండి. చూసారా ఇది కొద్దిగా గట్టిగా ఉంటుంది కాబట్టి మనం పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది కదా. ఇలా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకి ఈ పైన కొద్దిగా హోల్ అయితే వస్తుంది కదండి. ఈ హోల్లో మనం ఇప్పుడు దారాన్ని ఈజీగా పెట్టుకోవచ్చు. ఎలా అనుకుంటున్నారా? చూపిస్తున్నాను ఒకసారి చూడండి. ఈ హోల్లో అయితే ఇప్పుడు దారాన్ని ఒకసారి పెట్టుకోండి. ఇలా దారాన్ని పెట్టుకున్న తర్వాత మనం సూది అయితే కిందకి పెట్టాం కదా, ఆ సూదిని పైకి ఈ విధంగా లాగామంటే దారంతో పాటు సూది అనేది వచ్చేస్తుందండి. చూసారా ఎంత ఈజీగా మనం సూదికి దారం అనేది ఎక్కించుకున్నామో. ఇలా ఒక్కసారి తయారు చేసి పెట్టుకున్నామంటే మనం ఎన్నిసార్లు సూదికి దారం ఎక్కించాలన్నా చాలా ఈజీగా ఎక్కించేయచ్చండి. ఈ టిప్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. మీకు ఇది యూజ్ అయిందా లేదా అన్నది కామెంట్ చేయండి. ఇంక నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దామా. సమ్మర్ వచ్చేసింది కదండి, నిమ్మకాయలు అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కదా. నిమ్మకాయలు ఫ్రిడ్జ్ లో పెట్టేసరికి మనకి వారం రోజులకే అందులో వాటర్ అనేది ఇంకిపోతుంది. నిమ్మకాయ ఫ్రెష్ గా కనిపిస్తుంది కానీ వాటర్ కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది కదా. అలా కాకుండా నిమ్మకాయల్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండాలి అంటే ఫస్ట్ అయితే ఒక పేపర్ ని తీసుకోండి. ఈ విధంగా పేపర్ తీసుకొని ఈ పేపర్ లో మనం నిమ్మకాయలు చుట్టి పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్ లో ఒక బాక్స్ లో వేసి నిమ్మకాయలు ఎన్ని రోజులున్నా సరే ఫ్రెష్ గా ఉంటాయండి. నిమ్మకాయలు పాడవకుండా చాలా నీట్ గా ఉంటాయి. ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా టిప్స్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటానండి. మీకు టిప్స్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.